హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన వియత్నాం సిరీస్లో డే 3లో మనం నిన్బిన్కి వెళ్తున్నాం అన్నమాట. మనం చెప్పుకున్నాం కదండి, నార్త్ టు సౌత్ మనం ట్రావెల్ చేస్తున్నామండి. నార్త్లో ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా నిన్బిన్కి వెళ్ళాలని చెప్తూ ఉంటారనమాట. యాక్చువల్గా అయితే మే కానీ జూన్ కానీ చాలా బెస్ట్ టైం అనమాట. మేము వెళ్ళేటప్పటికి లోటస్లు అవి అన్నీ అయిపోయాయి, బట్ ఆ లేక్లో లోటసెస్ ఉండుంటే ఇంకా చాలా బాగుండేది, బట్ ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. ఈరోజు మా టూర్ గైడ్ మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. పిక్ చేసుకొని ట్రావెల్ అయితే మాకు 2 to 3 hours పట్టిందనమాట. మధ్యలో యాక్చువల్గా 20 minutes ఎవ్రీ టైం బ్రేక్ ఉంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోస్లో, వాళ్ళ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసిన పెయింటింగ్స్ అవి సేల్ చేయడానికి అట్లాంటివి అనమాట. ఆర్ట్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి, ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి. సో అట్లాంటివి, తర్వాత మార్బుల్ స్టాచ్యూస్, అంతే స్టోన్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది. సో ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అనమాట, మనకి సోవెనీర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో అట్లాగ మనకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సైక్లింగ్ అది చేస్తారనమాట, మన ఇష్టం చేస్తే చేయొచ్చు లేదంటే బై వాక్ వెళ్ళొచ్చు, బట్ సైక్లింగ్ చేస్తే బాగుంటుంది, అదొక ఎక్స్పీరియన్స్. ఇది విలేజ్ సైడ్ అనమాట. నిన్బిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడడానికి, అసలు అస్సలు మిస్ అవ్వద్దు వియత్నం వెళ్తే ఈ ట్రిప్ మాత్రం. అలా ఎందుకు అంటున్నాను అనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియోలో కానీ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా మెమరబుల్ అండి, అసలు ఎలా అంటే బ్రెత్ టేకింగ్ అనమాట. అంత బాగుంటుంది కంట్రీ సైడ్ వీళ్ళది. అండ్ ఈ ట్రిప్లో, అదే ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నది ఏంటి అంటే 2 palaces. అది 17th century బిల్డ్ చేశారు. ద ఫస్ట్ అండ్ సెకండ్ ఎంపరర్స్ అనమాట ఏన్షియంట్ వియత్నాంకి. అసలు ఆ ఏన్షియంట్ అట్మాస్ఫియర్ని అస్సలు పాడు చేయకుండా అలా ఎంత బాగుంచారంటే, ఇది హాలు ఏన్షియంట్ క్యాపిటల్ అనమాట. కింగ్ డిన్ అండ్ కింగ్ లీ వీళ్ళిద్దరూ కింగ్స్ అనమాట, వాళ్ళ టెంపుల్స్ ఇవి. సో ఆర్కిటెక్చర్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పచ్చు, చాలా ఇంప్రెస్ అవుతారు మీరు చూస్తే మాత్రం. బట్ ఏంటి అంటే అన్నీ ఒకేలా ఉంటాయి, బట్ స్టిల్ ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ డిఫరెన్సెస్ తెలుస్తాయి అనమాట. సో ఇదైతే మనం జస్ట్ ఒక ప్యాలెస్ లాగే చూద్దాము. అండ్ ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు ప్రతి డీటెయిల్ చెక్ చేస్తారని చెప్పి నేను ప్రతిది కూడా నేను డీటెయిల్డ్గా పెట్టానండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు 3 ద్వారాలు కనిపిస్తున్నాయి కదా, సో మనం సెంటర్లోంచి వెళ్ళకూడదట, ఎందుకంటే అది ఓన్లీ కింగ్కే అలో చేస్తారంట, మనం సైడ్ నుంచే వెళ్ళాలంట. నాకు తెలియక ఫస్ట్ నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు అవేం పట్టించుకోవట్లేదు, బట్ స్టిల్ పాతకాలంలో అది పెద్ద క్రైమ్ అని చెప్పారనమాట. అండ్ అది దేవుడికి కూడా తీసుకెళ్తాం కదండి మనం ద్వారము, అట్లా అనమాట వాళ్ళకి. సో అందుకని అలా వెళ్ళకూడదని చెప్పారనమాట. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ అలా 3 ఉంటే మాత్రం సైడ్ రైట్ నుంచి కానీ లెఫ్ట్ నుండి కానీ వెళ్ళండి. సెంటర్లోంచి అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయండి, బికాజ్ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. సో ఇది ఒక టిప్ మీకు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ టెంపుల్ వచ్చి ఫస్ట్ కింగ్ది, సెకండ్ వచ్చి సెకండ్ కింగ్ది, అట్లా అనమాట. బట్ అక్కడ సెకండ్ దగ్గర మనం ప్యాలెస్లో అయితే లేక్ అసలు ఎంత బాగుంటుందో, ఇక్కడ లేక్ కూడా బాగుంటుంది విత్ లోటసెస్ ఉంటాయి, అక్కడ ఉన్న పాండ్లో వచ్చి ఫిషెస్ ఉంటాయి అనమాట. ఫిషెస్ అండ్ గార్డెన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ ప్యాలెస్ చూడండి, తర్వాత నెక్స్ట్ ప్యాలెస్లో గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేక్ అది చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. దీంట్లో లోపల నుంచి మనం లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్లో నేను చెప్పిన ద్వారం ఇదేనండి. ఏంటి అంటే సెంటర్ నుంచి వెళ్ళకూడదని అన్నారు. గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా. సో సెంటర్ నుంచి వెళ్ళనివ్వలేదన్నమాట రైట్ నుంచి, బట్ నేను సెంటర్ నుంచి వెళ్ళాను, నాకు తెలియక అప్పుడే చెప్పారనమాట. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ విలేజ్ సైడ్ కాబట్టి నేను ముందే చెప్పాను కదండి, ఇది క్యాపిటల్ అనమాట. ఫస్ట్ పాత వియత్నాంకి ఇదే క్యాపిటల్ అనమాట. సో ఇక్కడైతే బాగా మెయింటైన్ చేస్తున్నారు, అదొకటైతే చెప్తాను నేను ష్యూర్గా. లేక్ చూసారండి, పాండ్ రెండు సైడ్లు. అండ్ ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి అనమాట. ఎవరైనా లిటరల్లీ చెప్పాలంటే ఫోటోషూట్స్కి రావాలంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. వియత్నాంలో మీరు ఎక్కడైనా ఫొటోస్ తీసుకోండి చాలా బాగుంటాయి అనమాట. అంటే లైక్ ఫుల్ గ్రీన్గా ఉంటుంది ఎక్సెప్ట్ సిటీలో బికాస్ ఫుల్ పొల్యూషన్ ఉంటుంది. నేను అంత పొల్యూటెడ్గా ఉన్న సిటీకి నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట. బేసిక్గా మనం ట్రావెల్ అంటే మంచిగా కూల్గా ఉన్న ప్లేస్కి వెళ్తాం కదా, సో ఇది కొంచెం
పొల్యూటెడ్ అని చెప్పచ్చు సిటీ సైడ్. ఇక్కడ మీకు పోల్స్ చూసారు కదా, అది నాకైతే బాలీలో ఫోటో ఉంటుంది చూసారా, అందరూ తీసుకుంటారు అలా అనిపించింది. ఇదే రెండు దగ్గర నుంచి చాలా డిస్టెన్స్లో కింద మనం ఫ్రేమ్స్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటారు, మీకు అది అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పాలనుకున్నాను. సో అదనమాట, ఇది మన మెయిన్ది టెంపుల్. సో టెంపుల్ అంటే ఇన్ ద సెన్స్ రాజుగారికి సంబంధించింది అనమాట. సో జస్ట్ విజిట్ చేశారు. ఇదేంటంటే పాతకాలం వాళ్ళు అన్ని ఏన్షియంట్ టెంపుల్స్ కింద కన్వర్ట్ చేసేస్తున్నారు వీళ్ళు. టెంపుల్స్ ఇన్ ద సెన్స్ మనము మనకి పెద్దవాళ్ళకి మనం ఎట్లాగో ఒక ఇల్లు పెట్టుకుంటాం లేదంటే ఒక ప్లేస్ ప్రొవైడ్ చేస్తాం కదా, మోస్ట్లీ అట్లా అనమాట. ఇక్కడ వాళ్ళు అలాగా ఆఫరింగ్స్ అవి ఇస్తున్నారనమాట వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ. అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే ఎవరైతే వాళ్ళ డైటీ ఉంటారో వాళ్ళు అండ్ వాళ్ళ శిష్యులు అట్లాగా స్టాచ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు చూస్తే ఈ ఇద్దరు ఉన్నారు చూసారా, ఇద్దరు బ్రదర్స్ అట్లాగా అనమాట. అంత నేను మళ్ళీ మంచిగా చెప్తానో లేదో తెలియదని నేను అసలు టాపిక్ టచ్ చేయట్లేదు. సో ఇక్కడే నేను చెప్పాను కదండి, గుర్రం చూసాను ఫస్ట్ టైం. బికాజ్ ఎక్కడైనా మనకి డ్రాగన్స్ అవి ఉంటాయి, ఇక్కడ మాత్రమే గుర్రం వచ్చిందనమాట. అడిగితే వాళ్ళు ఏదో చెప్పారు, అంటే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకోండి, బట్ స్టిల్ స్పెషల్గా ఇక్కడే చూశాను. నేనైతే ఏ ప్యాలెస్లో కానీ ఏ టెంపుల్లో కానీ గుర్రం స్టాచ్యూస్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ ఇదంతా కామన్, మన లిటరేచర్ మీకు గుర్తుండుంటే లిటరేచర్ యూనివర్సిటీకి వెళ్ళాం కదండి, ఫస్ట్ యూనిట్ యూనివర్సిటీ ఆఫ్ వియత్నామ్, అక్కడ కూడా ఇట్లాంటివి పెద్ద పెద్ద పలకలు పెట్టి దాని మీద రాశారు కదండి, అట్లాగే ఇక్కడ కూడా ప్లేస్ చేస్తారనమాట. ఇక్కడ ఎవరో ఉంటున్నారు అనుకుంటాను, నేనైతే లోపలికి వెళ్ళాను కానీ మరి అంత డీటెయిల్గా చూడలేదు. ఇది రాజుగారికి సంబంధించిన ఆసనము, అట్లాంటివన్నీ అప్పట్లో వాళ్ళని ఎట్లాగా ఉండేవాళ్ళు, ఎలాంటివి వాడేవాళ్ళు, అలాంటివన్నీ మ్యూజియంలో మనం చూస్తాం కదండి. బేసిక్గా కైండ్ ఆఫ్ ఇది మ్యూజియం అనమాట. ఇది ఫస్ట్ మనది హాలు, ఇది అదే చెప్పాను కదండి ఏన్షియంట్ క్యాపిటల్ అని చెప్పి. సో ఇది చూసిన తర్వాత మనము బ్రేక్, ఇది జస్ట్ మన విలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి అట్లాగనమాట. అండ్ వీళ్ళు వాళ్ళ లీడర్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తారన్నాను కదండి, అందుకనే వీళ్ళు ప్రతిదీ కూడా మనకి టూర్ గైడ్ త్రూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మనం చూడాల్సిందే. బట్ ఇది మీరు స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేసుకొని హ్యాపీగా మనము ఈ నేను ఏదైతే నెక్స్ట్ వీడియోలో చూపెడతానన్నానో, సో ఆ రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. దాన్ని హోలాంగ్ బే ఆన్ ల్యాండ్ అంటారంట. హోలాంగ్ బే అండ్ క్రూస్కి వెళ్తాం మనము, అదైతే అసలు స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్. ఫుల్ కేవ్స్ ఉంటాయి, ఐలాండ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట. ల్యాండ్ మీద హోలాంగ్ బే అని చెప్పి అది ఉంటుంది. ఎంత బాగుంటుందో లిటరల్లీ, నేను ఫస్ట్ టైం అసలు చాలా అంటే చాలా అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే లైక్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఏంటి ట్రిప్ ఇంత డల్గా ఉంది, దీనికోసమా ఇంత దూరం వచ్చాము, ఎన్ని డేస్ స్పెండ్ చేసాం అనిపించింది. కానీ తర్వాత 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 ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే బాగా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇది సెకండ్ ప్యాలెస్ అనమాట మనం చూడాల్సింది. ఇద్దరు బ్రదర్స్ అని చెప్పాను కదండి, లైక్ ఇద్దరు కింగ్స్ అని చెప్పాను కదండి, సెకండ్ అనమాట. ఇది లేక్స్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ అయితే, రివర్ పాండ్ సంథింగ్ వాట్ ఎవర్, ఫిషెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఇక్కడే నాకు వెరైటీగా ఒక ఫ్లవర్ కనిపించింది అనమాట, తను మందారం చెట్టు. అది చూడడానికి ఆకులు అన్ని మందారం పువ్వులాగే ఉన్నాయి కానీ, బట్ నేనేంటి అంటే ఆ రేకుల మీద షార్ప్ డిజైన్స్ నేను ఎప్పుడు చూడలేదు. యూజువల్గా ఏంటి అంటే ఇట్లాంటివి చూస్తాం కదండి, ఇలా రేకుల మీద మనం కోడిపుంజులాట ఆడుకుంటాం కదా, అట్లా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తా. ఇది వచ్చి మన రాజుగారు పల్లకి అది అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఆయన యూజ్ చేసిన ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఒకలా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి సోవెనిర్స్ కొనుక్కోవడానికి, లైక్ ఇక్కడ క్యాప్స్ అవి ఎక్కువ పర్చేస్ చేస్తారనమాట, అది స్పెషల్ ఇక్కడ. క్యాబ్స్ అండ్ థ్రెడ్ పెయింటింగ్స్, అంటే అది పెయింటింగ్లా కనిపిస్తుంది కానీ థ్రెడ్స్తో చేస్తారనమాట, అది అదొకటి ఫేమస్. అండ్ ఎగ్షెల్స్, ఎగ్షెల్స్తో వాళ్ళు చాలా ప్రాసెస్ చేసి చేసి చేసిన తర్వాత అసలు అది ఎగ్షెల్ లాగే మనకు తెలియదు అనమాట. అది కూడా నేను మీకు చూపెడతాను రనింగ్ కమింగ్ వీడియోస్లో. సో ఇప్పుడైతే మనము ఈ ప్యాలెస్ చూద్దాము. అస్సలు ట్రీస్ కానీ ఏవి కట్ చేయట్లేదండి వీళ్ళు, ఎంత వరకు ఎదిగితే అంతవరకు ఎదగమిస్తున్నారు. ఆక్సిజన్కి అయితే అసలు ఎటువంటి లోటు లేదని చెప్పచ్చు ఇక్కడ. ఎంత పొల్యూటెడ్గా ఉంటుందో సిటీ, విలేజ్ సైడ్ అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను లోపలికి వెళ్ళకూడదు అనుకుని నేను వెళ్ళలేదన్నమాట. ఇదంతా రాజుగారికి సంబంధించింది ఐటమ్స్ అని చెప్పి చెప్పారు. ఈ పక్కన మీకు కనిపిస్తున్నాయి కదండి బాక్సెస్లో అవన్నీ అనమాట.
అక్కడ నుండి చెట్టు ఇటువైపు ఇది ఉంది, చెట్టు ఆపోజిట్గా మనకు పర్చేసెస్ అవి చేస్తున్నారు అనమాట. అక్కడ క్యాబ్స్ అవి పర్చేస్ చేస్తారు అండ్ క్యాబ్స్ పెట్టుకొని కూడా పిక్చర్స్ తీసుకోవచ్చు అనమాట. ఒక ప్లేస్ ఉంటుంది డిజిగ్నేటెడ్ ప్లేస్, ఆ డిజిగ్నేటెడ్ ప్లేస్లో మనం అది పిక్చర్స్ తీసుకోవచ్చు. ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి అందరూ వెళ్తున్నారు కదా అని అప్పుడు నేను వెళ్ళి చూశాను. చూస్తే ఇట్లా ఉంది లోపలంతా. నాకు ఈ కల్చర్ తెలియదండి, ఏన్షియంట్ పీపుల్ ఎట్లా ఉండేవాళ్ళు కూడా తెలీదు. బట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం లైక్ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళు మస్ట్ విజిట్ చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ ప్లేస్ వియత్నాం అని చెప్తాను. నేనైతే ఏం ప్రమోట్ ఏం చేయట్లేదు, బట్ నాకు నచ్చిన ప్లేస్ కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ నేను చూసిన ప్లేస్ లైక్ మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది, మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని చెప్పి నేను ఇదంతా చెప్తున్నాను. బట్ ఆర్ట్కి కానీ ఆర్కిటెక్చర్ కానీ అండ్ హిస్టరీ గురించి, వీళ్ళ హిస్టరీ గురించి స్పెసిఫిక్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మస్ట్ విజిట్ చేయండి. మ్యాక్సిమం నేనైతే అన్నీ కవర్ చేశాను, నేను చూసినవి మీరు చూస్తే చాలు. అండ్ నేను చూడలేనిది మీరు చూడాల్సింది ఏంటి అంటే నేను మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలోనే చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ఒక్క వీడియో చూసినా కూడా వాళ్ళు ఆ ప్లేస్ మిస్ అవ్వకుండా వెళ్తారని సాపా. అండ్ ఐ లవ్ దట్ ప్లేస్, కానీ నేను మిస్ అయ్యాను. అండ్ మీరైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, మీ బకెట్ లిస్ట్లో అది ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళండి వియత్నాంకి. ఇది ఇంకొక టెంపుల్ అని చెప్పాను కదండి, ఇదన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మనము లంచ్ చేసేసి మళ్ళీ సైక్లింగ్ చేసుకుని బ్యాక్ టు హోటల్కి వెళ్తాం అనమాట, లైక్ అంటే రెస్టారెంట్కి వెళ్తాం. దీని తర్వాత మనం బుద్ధా టెంపుల్ చూస్తాం. బుద్ధా టెంపుల్లో అయితే నేను అసలు ఏం మాట్లాడను, మీరు చూడండి. అండ్ లోటసెస్ కానీ అండ్ డిసిప్లిన్డ్గా పెంచిన ప్లాంట్స్ అనమాట ఎంత బాగుంటాయో, అసలు అదొక డ్రీమ్ హౌస్ అని చెప్పొచ్చు. బట్ అది టెంపుల్, ఒక ఇల్లు ఉంటుంది అండ్ అంటే ఇల్లులా ఉంటుంది అనమాట. మన మండువా ఇల్లు ఎట్లా ఉంటాయి కానీ క్లోజ్డ్గా ఉండదు, ఓపెన్గా ఉంటుంది ముందంత ప్లేస్. అండ్ ఇక్కడ పంపర్ పనాసలు అవి చాలా చాలా ఎక్కువ పండిస్తున్నారనమాట. మన ఫుడ్ అయితే ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తిని బతికేయచ్చు వెజిటేరియన్స్ అయితే. నాన్ వెజిటేరియన్స్కి అయితే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. అండ్ జంక్ ఫుడ్ తినే వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్యాలెస్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం, బట్ వచ్చే వేలో అయితే వెళ్ళమండి, వేరే రూట్లోంచి వెళ్తాము. ఎందుకంటే బుద్ధ టెంపుల్ చూసుకొని వెళ్ళాలి, వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి నేను ఇక్కడితో కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను బుద్ధ టెంపుల్ అండ్ వీలైతే హాలాంగ్ బే ఆన్ ల్యాండ్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. నా ఛానల్లో వియత్నాం ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ వియత్నాం సంబంధించినవి ఉంటాయండి, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.